గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క ఉత్తర భాగం లేదా ఇంటి యొక్క తూర్పు భాగం ఈ విధంగా ఉంటే ఇంటి నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వస్తుందా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాన్ పిల్లర్స్ అన్నీ పోసారు, బెల్ట్ పోసారు, ఇంటి నిర్మాణం అనేది ఆగిపోయింది. అయితే వాస్తుపరమైన ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్పేసి మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. జరిగినప్పుడు మనం వెళ్ళి చెక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇంటి యొక్క మన ఉత్తరం బెల్ట్ ఏదైతే ఉందో పక్కన ఇంటి యొక్క దక్షిణం గోడకి ఆనుకుంది. అంటే కట్టేటువంటి ఇంటికి ఉత్తర భాగంలో ఎర్థింగ్ అయిపోయింది. తర్వాత ఇటు పక్క తూర్పు భాగంలో కూడా చిన్న రేకుల షెడ్ లాంటిది ఉంది, అది కూడా ఎర్త్ అయిపోయింది. ఈ దీనికి వచ్చేసి పడమర సింహద్వారం, ఇక్కడ మీకు పడమర రోడ్డు కనిపిస్తుంది కదా, పడమర రోడ్డు కలిగినటువంటి కన్స్ట్రక్షన్ ఇది. దీనికి ఈ స్థలానికి దక్షిణం వైపు కూడా మొత్తం ఖాళీగా ఉంది. ఉత్తర భాగంలో తర్వాత తూర్పు భాగంలో నిర్మాణాలుండి స్థలం అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వీళ్ళు తీసుకున్నటువంటి చిన్న జాగ్రత్త ఏంటంటే ఉత్తరం ఈ స్థలానికి ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి ఇంటికి కానీ తర్వాత తూర్పులో ఉన్నటువంటి ఇంటికి కానీ ఫౌండేషన్ అనేది టచ్ చేయకుండా ఇంటి నిర్మాణం చేపడితే చాలా బాగుండేది. కానీ ఏదైతే వీళ్ళు చేసినటువంటి తప్పు, ఈ తప్పు వల్ల ఇంటి నిర్మాణం అనేది ముందుకు సాగట్లేదు. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న ఈ ప్లాన్ అనే కాదు, మనకి మన యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది కాల్ చేసినప్పుడు ఇదే విషయం వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఎక్కువ మంది కూడా ఇంటి నిర్మాణం ఆగిపోవడానికి గల కారణాల గురించి మనల్ని అడుగుతున్నప్పుడు మనం ఫస్ట్ అడిగేటువంటి డౌట్ ఏంటంటే ఇంటికి ఉత్తర భాగం కానీ తూర్పు భాగం కానీ ఏమన్నా ఎర్తింగ్ పాయింట్స్ ఉన్నాయా, పక్కన ఇళ్ళని ఆనుకొని ఫౌండేషన్స్ ఉన్నాయా, తర్వాత వాయువ్యం ఏమైనా పెరిగిందా, ఇట్లాంటివి కొన్ని పాయింట్లు చూసుకోమని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంటి నిర్మాణం సకాలంలో పూర్తి కావాలి అంటే ఉత్తర భాగం కానీ తూర్పు భాగం కానీ ఉన్నటువంటి నిర్మాణాలకి మన ఇంటి యొక్క ఫౌండేషన్ అనేది టచ్ కాకూడదు. టచ్ అయినప్పుడు ఇంటి నిర్మాణం అనేది సకాలంలో పూర్తి కాదు, దాని నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.